చిన్న బడ్జెట్ ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాలు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి అన్ ఎయిడెడ్ ప్రైవేట్ స్కూల్ ఫెడరేషన్ పనిచేస్తుందని రాష్ట్ర అధ్యక్షుడు ప్రవీణ్ కంటి మహంతి పేర్కొన్నారు. మదనపల్లిలో అన్ ఎయిడెడ్ ప్రైవేట్ స్కూల్ ఫెడరేషన్ ముఖ్య నాయకులు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇటీవల కర్నూలు వేదికగా జరిగిన రాష్ట్ర స్థాయి సమావేశంలో 11 మందితో రాష్ట్ర స్థాయి యూపీఎస్ఎఫ్ కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. చిత్తూరు జిల్లా మదనపల్లిలో రాష్ట్ర యూపీఎస్ఎఫ్ సమావేశం జరిగింది. ఇందులో అధ్యక్షుడు ప్రవీణ్ గారు, జనరల్ సెక్రటరీ అయినటువంటి నేను శేషాద్రి నాయుడు, మాకు పరిశీలకుడిగా వచ్చినటువంటి హిమానయ్య సార్ గారు, మిగిలిన కరెస్పాండెంట్ మిత్రులు పాల్గొనడం జరిగింది. ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం ఈ రాయలసీమ రీజియన్ అధ్యక్షులుగా మరియు చిత్తూరు జిల్లా అధ్యక్షులుగా కరెస్పాండెంట్లని నియమించుకునేటటువంటి దిశగా ఈరోజు ఆలోచన చేశాం. కరెస్పాండెంట్లకు ఉన్నటువంటి పలు సమస్యలపైన డిస్కస్ చేసుకుని వాటి పరిష్కారం దిశగా మేము కొన్ని నిర్ణయాలు తీసుకోవాలని భావించాం. ఆ దిశగా కరెస్పాండెంట్ యొక్క అభిప్రాయాలు తీసుకున్నాం. ఈరోజు సమావేశంలో మేము అధ్యక్షులను, కార్యదర్శులను, తదితర కార్యవర్గాన్ని ఎన్నుకోవడం జరుగుతుంది. తదుపరి మేము మిగతా జిల్లాల కార్యవర్గాన్ని కూడా ఎన్నుకోవడం జరుగుతుంది. ఆ విధంగా యూపీఎస్ఎఫ్ని రాష్ట్రవ్యాప్తంగా బలోపేతం చేసుకుంటూ చిన్న బడ్జెట్ పాఠశాలల కరెస్పాండెంట్ ఉన్నటువంటి అనేక సమస్యలపైన, ప్రభుత్వం ఇస్తున్నటువంటి అనేక జీవోలపైన ప్రభుత్వానికి నిలుపుకొట్టాలు సమర్పించి అటువంటి జీవోల్ని రద్దు చేయించడమే మా ఆలోచనగా కరెస్పాండెంట్ గారికి మేము నిన్నదనుగా కలవాలని మా యూపీఎస్ఎఫ్ యొక్క ధ్యేయం. ఆ ధ్యేయం దిశగా గత 4 సంవత్సరాలుగా అనేక పోరాటాలు చేసి అనేక ప్రయత్నాల ద్వారా కరెస్పాండెంట్ వెనుదండుగా నిలబడ్డాం. ఇప్పుడు ఆ దిశగానే మేము కర్నూలులో రాష్ట్ర స్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేసి ఆ కర్నూలు జిల్లాలో మరణించినటువంటి కరెస్పాండెంట్ యొక్క నివాళులు అర్పిస్తూ అక్కడ కూడా యూపీఎస్ఎఫ్ని చాలా బలోపేతం చేసుకున్నాం. ఆ దిశగా రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు 9 జిల్లాల్లో యూపీఎస్ఎఫ్ జిల్లా కార్యక్రమాన్ని ఏర్పాటు చేయదలుచుకున్నాం. ఒక 4-5 రోజుల్లో రాష్ట్ర వ్యాప్త పర్యటనకు యూపీఎస్ఎఫ్ కార్యవర్గం వెళుతుంది. అక్కడ జిల్లా కార్యవర్గాన్ని ఎన్నుకోవడం జరుగుతుంది. ఆ దిశగా యూపీఎస్ఎఫ్ని బలోపేతం చేసుకుని రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని మహాసభలు నిర్వహించుకుని ప్రభుత్వ పెద్దల దృష్టికి యూపీఎస్ఎఫ్ యొక్క మెమోరాండాన్ని సమర్పించడం జరుగుతుంది. ధన్యవాదాలు.